మేషరాశి ఫలాలు 2021 వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి జీవితం గురించి దాని యొక్క బహుళ అంశాలతో పాటు అంచనాలను వెల్లడిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరం 2021 మేషరాశి వారికి ఉత్సాహం, అవకాశాలు మరియు అనేక మార్పులతో నిండి ఉంటుంది. రాబోయే కొత్త సంవత్సరం 2021 మేషరాశి వారికి ఉత్సాహం, అవకాశాలు మరియు అనేక మార్పులతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ పాత రాబోయే పనులను పూర్తి చేయగలుగుతారు. దానికి తగట్టు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ స్థానికులు వారి ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మరియు అదృష్టం వైపు మొగ్గు చూపుతారు. ఇది వారి కెరీర్ లో ఉదుకుంటుంది. ఈ సమయంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 2021 మేషం జాతకం అంచనా వేసినట్లు మీరు, అందుకే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒత్తిడి లేకుండా ఉండాలి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కొంచెం నిరాశగా ఉండవచ్చు, ఎందుకంటే శని వారిని మరింత కష్టతరం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్న చోట, సంవత్సరం మధ్యలో బృహస్పతి సంచార సమయంలో మీరు అపారమైన సంపదను కూడా పొందుతారు. మీ అనారోగ్యానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మీ ఆర్థిక జీవితానికి రాహు కోణం కూడా పవిత్రమని రుజువు చేస్తుంది. కానీ విద్యార్థుల కోసం రాహు వారి దృష్టిని మరల్చటానికి కృషి చేస్తాడు. ఇది అధ్యయనాలలో సమస్యలను కలిగిస్తుంది. 2021 సంవత్సరం ప్రారంభం మరియు ముగింపు విద్యార్థులకు చాలా బాగుంటుందని సూచిస్తుంది, ఎందుకంటే వారు వారి పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇది ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. వేద జ్యోతిష శాస్త్రంలో కర్మ యొక్క లబ్ధిదారుడిగా పేరు పొందిన శని గ్రహం ఈ సంవత్సరం 10వ ఇంట్లోనే ఉండబోతోంది. ఈ కారణంగా మీరు మీ కెరీర్ లో మరింత కష్టపడాల్సి వస్తుంది మరియు మీ కుటుంబ సమస్యల పెరుగుదల సాక్ష్యమిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి ఆగస్టు వరకు మీరు కుటుంబ ఆనందాన్ని పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధిక పని కారణంగా మీరు వారి నుండి దూరంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రులు మరియు తోబుట్టువులకు సమయం అనుకూలంగా ఉండదు. మీరు వివాహం చేసుకుంటే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉద్రిక్తత చెక్కుచెదరకుండా ఉండటంతో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. 7వ ఇల్లు సంవత్సరం ప్రారంభంలో ఉండడం వల్ల ఇది జరుగుతుంది. మీరిద్దరూ ఒకరి భావాలను అర్థం చేసుకోలేరు మరియు కోపం మిమ్మల్ని మరియు మీ సంబంధాన్ని ఆధిపత్యం చేస్తుంది. పిల్లలకు సమయం మంచిది అనిపిస్తుంది. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం విజయాలను సాధిస్తారు. వారు తమ రంగంలో విజయం మరియు వారి పనితీరు ప్రశంసించబడుతుంది. ప్రేమలో ఉన్నవారికి సమయం కూడా మంచిది. వారు ముడి కట్టే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారు మీకు సహాయపడతారని నిరూపిస్తారు. అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు, కానీ ఇతర వస్తువులను తీసుకురావడం ద్వారా లేదా వేరే వాటి గురించి మాట్లాడటం ద్వారా ఆ విలువైన సమయాన్ని వృథా చేయకండి. ప్రకారం మేషం స్థానికులకు 2021 జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం ఆరోగ్యం ఈ సంవత్సరం మెరుగుపడుతుంది మరియు మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడవచ్చు. మీ దినచర్యతో పాటు మీరు మీ ఆహార మరియు మద్యపాన అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 వృత్తిపరమైన జీవితము. మీ కెరీర్ రంగంలో మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం ఊహించిన విధంగా 2021 సంవత్సరంలో స్థానికులు మంచి ఫలితాలను పొందుతారు. ఏడాది పొడవునా మీ రాశిచక్రం నుండి శని 10వ ఇంట్లోనే ఉంటాడు మరియు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సందర్భంలో మీపై శని ప్రభావం మీకు ఉత్తమంగా మారుతుంది. ఫలితంగా గ్రహాల నియామకాలు మరియు కదలికల కారణంగా మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల సహాయంతో మెరుగైన ప్రదర్శన చేయడంలో విజయం సాధిస్తారు. విదేశీ కనెక్షన్లతో సన్నిహితంగా ఉండటానికి మీకు అవకాశం లభిస్తుంది. దీనితో పాటు మీ సహచరులు కూడా మీకు మద్దతు ఇస్తారు. విదేశీ వనరులతో మీ పరస్పర చర్యను పెంచడానికి మరియు మంచి లాభాలను పొందడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగం చేస్తే 10వ ఇంట్లో శని మరియు బృహస్పతి గ్రహాల కలయిక వల్ల మీరు మీ కార్యాలయానికి పదోన్నతి పొందుతారు. ఇది మీ యజమాని మరియు సహచరులను సంతోషపరుస్తుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్ మధ్య వరకు కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ఈ వ్యవధిలో మీరు పెద్ద సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది. మీరు వాణిజ్యం లేదా వ్యాపారంలో ఉంటే 8వ ఇంట్లో శుక్రగ్రహం ఉండటం వల్ల మీరు నష్టపోవచ్చు. అయినప్పటికీ మీ మేషరాశి ఫలాలు 2021 ప్రకారం మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడం మరియు లాభం కోసం కొత్త వ్యూహాలను రూపొందించడం కూడా చూడవచ్చు. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ఆర్థిక జీవితం. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ఆధారంగా మేషం స్థానికుల ఆర్థిక జీవితం గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం సాధారణం కంటే కొంచెం తక్కువ అనుకూలంగా ఉంటుంది. అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయి. అయినప్పటికీ మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు పురోగతి సాధించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు సమయం మీకు మంచిది, ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి మీ రాశిచక్రం యొక్క 11వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు మీ ఆదాయానికి తోడ్పడుతుంది. ఈ సమయంలో మీ మానసిక సమస్యలను పరిష్కరించడానికి బృహస్పతి కూడా దోహదం చేస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య మీ ఆర్థిక పరిస్థితుల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దీని తరువాత మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం డిసెంబర్ నుండి మీకు మంచి సమయం ప్రారంభమవుతుంది, ఎందుకంటే మీరు డబ్బు సంపాదించడానికి బహుళ అవకాశాలను పొందుతారు. ఏదేమైనా ఈ అవకాశాలను ఉపయోగించుకునేటప్పుడు మీరు అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మీరు సులభంగా ప్రయోజనం పొందగలరు. ఈ సంవత్సరం 2021 గ్రహాల సంచారం మీరు కూడా ఈ సమయంలో అనారోగ్యంతో ఉండవచ్చని సూచిస్తుంది. ఇది మీ ఖర్చులకు తోడ్పడుతుంది మరియు మీరు ఆర్థికంగా చిక్కుకుపోతారు. అటువంటి పరిస్థితిలో సకాలంలో మంచి ఆరోగ్య విధానాన్ని పొందండి. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 విద్య. మేషరాశి విద్య రాశి ఫలాలు 2021 ప్రకారం మేషం విద్యార్థులకు విద్యా రంగంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో అనగా జనవరి నుండి మార్చి వరకు చాలా మంది విద్యార్థులు తమ చదువులపై బాగా దృష్టి పెట్టడంలో విజయం సాధిస్తారు. ఈ సందర్భంలో మీరు కష్టపడి పనిచేయాలి. మీ చెడ్డ సంస్థపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా మీరే ప్రయత్నించండి. ఏదేమైనా మార్చి తరువాత పరిస్థితులు అనగా ఏప్రిల్లో మరింత దిగజారిపోతాయి మరియు మీ విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వ్యక్తిగత జీవితంలో అస్తవ్యస్తమైన వాతావరణం నుండి బయటపడడంలో మీరు విఫలమవుతారు. ఈ కారణంగా మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టలేరు. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం మే నుండి జూలై వరకు మీ జీవిత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే నవంబర్ దానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో శనిదేవ్ మీ విధికి మద్దతు ఇస్తాడు మరియు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాడు. మీ 6వ ఇంట్లో సెప్టెంబర్ 6 నుండి అక్టోబర్ 22 వరకు కుజ సంచారం అవుతుంది. ఈ సమయంలో విద్యార్థులు చాలా విజయాలు సాధిస్తారు. అలాగే మీ 11వ ఇంట్లో ఉన్న గురు బృహస్పతి కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తుంటే మీ 5వ గుర్తుపై బృహస్పతి యొక్క శుభ అంశం మిమ్మల్ని కావలసిన మార్గం వైపు నడిపిస్తుంది మరియు మీకు నచ్చిన పాఠశాలలు మరియు కళాశాలల్లో చేరేందుకు మీకు సహాయపడుతుంది. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 కుటుంబ జీవితము. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం కొంచెం తక్కువ అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం మీ రాశిచక్రం యొక్క 4వ ఇంట్లో శని ఉంటుంది. మీ చర్యల ఫలాలను మీకు అందిస్తుంది. ఈ కారణంగా కుటుంబ ఆనందం లేకపోవడం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు మరియు కొన్ని కారణాల వల్ల మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు మీరు కుటుంబం యొక్క మద్దతు పొందడంలో విఫలమవుతారు మరియు ఫలితంగా మీరు విసుగు చెందుతారు మరియు మీ ప్రవర్తనలో చిరాకు యొక్క భావం కనిపిస్తుంది. కార్యాలయంలో కూడా అధిక పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేరు. ఇది మీ కుటుంబ సభ్యులను కలవరపెడుతుంది. ఈ సంవత్సరం మేషరాశి 2021 కుటుంబ అంచనాల ప్రకారం జూలై మరియు ఆగస్టు నెలలు కుటుంబంతో చిన్న పోరాటాలతో నిండినట్లు రుజువు అవుతాయి.
ఈ సమయంలో తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రతి వివాదాన్ని వారి బాధలను జోడించకుండా పరిష్కరించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఏదేమైనా 2021 సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలమైనదని రుజువు అవుతుంది మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మీ పరిస్థితులు మెరుగుపడతాయి మరియు మీ కుటుంబంలో కొనసాగుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ తోబుట్టువులు పని సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే వారి ఆరోగ్యాన్ని సకాలంలో చూసుకొనుట చాలా మంచిది. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 వివాహ జీవితము. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం 2021 సంవత్సరం వివాహితులకి సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుండి మీ రాశిచక్రంలో అంగారక గ్రహం ఉంది. అలాగే శని యొక్క అంశం మీ రాశిచక్రం నుండి 7వ ఇంటిలో ఉంటుంది. ఈ కారణంగా మీ వివాహ జీవితంలో ఉద్రిక్తత నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. అదే సమయంలో మీరిద్దరూ పాత రహస్యాన్ని తెలుసుకొనుట ద్వారా మరియు దానిపై వాదనకు దిగుతారు. ఫిబ్రవరి 21 నుండి మార్చి 17 వరకు మీ రాశిచక్రం యొక్క 11వ ఇంటిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వీనస్ భౌతిక ఆనందాలకు లబ్ధిదారుడు కాబట్టి మీరు వైవాహిక జీవితము ఆనందంతో జీవిస్తారు. అందువల్ల మీ రాశిచక్రం యొక్క 11వ ఇంట్లో దాని ఉనికి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొనసాగుతున్న వాదనలకు ముగింపు పలికి గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ మీ తల్లి మరియు జీవిత భాగస్వామి ఒకరితో ఒకరు సమతుల్య సంబంధాన్ని పంచుకోరు. ఇది తేడాలు మరియు వివాదాలను మరింత ప్రేరేపిస్తుంది. తత్ఫలితంగా మీ తల్లిగారు బాధపడతారు. ఇది మీ తల్లిని కలవరపెడుతుంది. మేషరాశి ఫలాలు 2021 వివాహ అంచనాల ప్రకారం ఏప్రిల్లో మీ కోసం పరిస్థితులు మెరుగుపడతాయి. ఇది సెప్టెంబర్ వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం కూడా మంచిగా ఉంటుంది. మీ బిడ్డ విజయాలు సాధిస్తాడు. ఇది వైవాహిక జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సన్నిహిత్యమును ఆనందిస్తారు. అలాంటి పరిస్థితిలో బయటకు వెళ్లి వారితో విందుకు ప్రణాళిక చేయండి లేదా వారికి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వండి. మీ జీవిత భాగస్వామి వాహనాన్ని నడుపుతుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వారిని జాగ్రత్తగా చూసుకోండి. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రేమ జీవితము. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం ప్రేమలో ఉన్న స్థానికులు ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే సంవత్సరం ప్రారంభం మీరు కోరుకున్నంత అనుకూలంగా ఉండదు. కానీ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీ ప్రేమ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. ఈ సమయంలో మీరిద్దరూ ఒకరితో ఒకరు దగ్గరవుతారు మరియు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు. మీరు మీ ప్రేమికుడితో ప్రతి క్షణం ఆనందిస్తారు మరియు మానసిక ఆనందాన్ని పొందుతారు. దీనితో మీరిద్దరూ కూడా మంచి ప్రయాణంలో వెళ్ళడానికి ప్రణాళిక చేయవచ్చు. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ఆధారంగా అంచనాల ప్రకారం మీరు నవంబర్ మధ్యలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మీ ప్రేమ జీవితం ఒత్తిడితో కూడిన పరిస్థితులకు లోనవుతుంది మరియు మీ ప్రియమైన వారి కుటుంబం దీనికి ప్రధాన కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ప్రియురాలికి విషయాలను వివరించేటప్పుడు మీరు మీ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవితంపై గ్రహ సంచారం యొక్క అననుకూల ప్రభావం కారణంగా మీ ప్రియమైన వారితో వివాదాలు జూన్ మరియు జూలై మధ్య తలెత్తుతాయి. మీరు ఫోన్ను అధికంగా ఉపయోగించడం కంటే మీ వాదన వెనుక ఉన్న ఏకైక కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ను కలిసేటప్పుడు వీలైనంత వరకు దూరంగా ఉంచండి. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ఆరోగ్యము. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం స్థానికులకు గ్రహాల నుండి వచ్చిన అంశం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఇవ్వదు, కాబట్టి మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఏదేమైనా మీరు ఎప్పటికప్పుడు అలసటతో మరియు ఒత్తిడికి గురవుతారు. దీని కారణంగా మీ స్వభావంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటు మీ 2వ మరియు 8వ ఇంటిలో వరుసగా నీడ గ్రహాలు కేతు మరియు రాహువు ఉండటం కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
రక్త సమస్యలు, వెన్నునొప్పి, నిద్రలేమి, గ్యాస్, అజీర్ణం మొదలైన చిన్న సమస్యలు తప్పితే మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 ప్రకారం ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మేషరాశి వార్షిక రాశి ఫలాలు 2021 పరిహారాలు. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం ఒక పగడం మీ కుడి చేతి యొక్క ఉంగరం వేలులో ఒక బంగారు రాగిలో రత్నం ధరించండి. ఇది రక్త సంబంధిత రుగ్మతల నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. మీ పురీషనాళానికి సంబంధించిన వ్యాధులను నివారించడానికి అనంత్మూల్ రూట్ ను ధరించుట మంచిది. ప్రతి మంగళవారం మరియు శనివారం సుందరాకాండ పారాయణ చేయండి. దీనితో పాటుగా బజరంగబాన్ పఠించుట మీకు అనుకూలతను కలిగిస్తుంది. ఈ సంవత్సరం మీ కుటుంబముతో కలిసి ఏదైనా జ్యోతిర్లింగ దర్శనము చేయండి. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం సంవత్సరములో ఒకసారైనా రుద్రాభిషేకం జరిపించుట మీకు అనుకూలముగా ఉంటుంది. ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యను అర్పించి మీ తల వంచి అతని ముందు చేతులు ముడుచుకోండి.